కృష్ణా జిల్లా విజయవాడ పట్టణంలో యనమల కుదురు గ్రామం నందు వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం పరశురాముని చేత పునఃప్రతిష్ఠించగావించబడ్డది. ఈ ఆలయం యొక్క విశిష్టత విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. సుమారు 612 మీటర్ల ఎత్తుగల ఈ ఆలయం పరశురాముని చేత ప్రతిష్ఠించగావించబడ్డది. 1000 మంది మునులు తపస్సు చేస్తుండగా ఎన్నో అడ్డంకులు వస్తుంటే పరశురాముడు వచ్చి ఈ స్వయంభూలింగాన్ని ప్రతిష్ఠాపన చేశారు. స్వయంభువై వెలిసిన ఆదిదేవుని యొక్క ఆలయ విశిష్టత ఆచార్యుల వారిని అడిగి తెలుసుకుందామండి. ఆచార్యుల వారు, ఈ ఆలయం యొక్క ప్రత్యేకమైన విశిష్టత ఏంటండి? ఇక్కడ 2000 మంది మునులు తపస్సు చేసుకుంటే ఆ మునుల యొక్క తపశ్శక్తికి మెచ్చి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి ఈ పరమేశ్వరుడు 1000 మంది పైగా మునులు తపస్సు చేసుకున్న ప్రదేశం కాబట్టి 1000 మునుల కుదురు అంటే 1000 మంది మునులు తపస్సు చేసుకున్నటువంటి పవిత్రమైన ప్రదేశం అని పేరు. అలాగే మునిగిరి క్షేత్రం అని కూడా పిలుస్తారు దీనిని. అలా కాలక్రమంలో యనమల కుదురుగా మారింది. ఇలా ఉద్భవించిన లింగాకారం కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత పరశురాముడు జైత్రయాత్ర చేసినప్పుడు ఇక్కడ లింగాకారం ఉన్నదని చెప్పి గ్రహించి మళ్ళా పునఃప్రతిష్ఠ చేశారు. ఆ విధంగా శ్రీ పరమేశ్వరుడికి రామలింగేశ్వర స్వామి వారని చెప్పి ప్రఖ్యాతగాంచినది. అలాగే నదీ పరివార ప్రాంతంలో ఉన్నటువంటి ఈ క్షేత్రము ఇటు పుణ్యతీర్థము కలిగినటువంటిది. గిరి ప్రదేశంలో అంటే కొండ మీద ఉన్నటువంటి ప్రదేశం కనుక ఇక్కడ అత్యంత శక్తిగలదిగా ఉద్భవించిన లింగాకారం ఇది. అలాగే ఆ రామలింగేశ్వర స్వామి వారికి ప్రదోషకాలలో సప్తఋషులు వచ్చి పూజలు చేసుకుంటారని, రాత్రి సమయంలో నాగేంద్రుడు వచ్చి స్వయంగా పూజలు చేసుకుంటారని ప్రతీతి. అలాగే నాగేంద్రుడు ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చి పూజలు చేసుకుంటారు, నాగకన్యలు వచ్చి నృత్యం చేస్తాయని నానుడి. సమస్యలు తీర్చే స్వామి మా ఆదిదేవుడు స్వామి ఇక్కడ కొండపై వెలిసారని ఇక్కడ ప్రసిద్ధండి. సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.